ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు ఒక మంచి జున్ను రెసిపీ బ్లాగ్ చేయబోతున్నాము. ఈ రెసిపీ చాలా టేస్టీ ఉంటుంది. మీకు తెలుసు కదా, జున్ను పాలతో జున్ను చేస్తాం మనం. సో యూజువల్గా బయట దొరికే జున్ను అంత టేస్టీగా ఉండదు అండ్ బాగా కనిపించదు కూడా చూడడానికి. బట్ ఇంట్లోనే చక్కగా ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏమేమి అవసరం, అవన్నీ నేను మీకు డీటెయిలింగ్గా ఈరోజు చూపిస్తాను. మా మమ్మీ నేను ఈరోజు చేస్తామన్నమాట. మా మమ్మీ చాలా బాగా చేస్తారు జున్ను రెసిపీ. సో మీరు టోటల్ ప్రాసెస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నీట్గా. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఐఎమ్ షూర్. సో ప్రాసెస్ చేసేటప్పుడే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను అన్నీ చెప్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్, డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. సో జున్నుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చూడండి. ఫస్ట్ జున్ను పాలు, ఇవి ఒక 1/2 లీటర్ తీసుకున్నాము జున్ను పాలు. తర్వాత 1/2 లీటర్కి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాము, తురిమిన బెల్లం అనమాట. తర్వాత శొంఠి పౌడర్ అనమాట, ఇది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మిరియాల పౌడరు, ఇలాచీ పౌడరు, ఇవి 1.5 లీటరు నార్మల్ మిల్క్ అనమాట. ఇవి మిల్క్ పచ్చిమిపాలే వేయాలి, ఎందుకంటే వేడి చేసిన పాలు వేస్తే మనకి జున్ను రాదు. సో ఈ 1/2 లీటర్ జున్ను పాలకి 1.5 లీటరు పాలు తీసుకోవాలి. సో ఎలాగ ప్రాసెస్ చేయాలో స్టార్ట్ చేద్దాము. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో, చూస్తూనే ఉండండి. ప్రాసెస్ అంతా ఎలా చేయాలో డీటెయిలింగ్గా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ పాలన్నీ మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. ముందు ఏం చేస్తామంటే ఈ నార్మల్ పాలలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటాము. బెల్లం కొంచెం గడ్డలు లేకుండా మొత్తం బెల్లం అంతా డిజాల్వ్ అయిపోవాలన్నమాట పాల్లో. సో ఇలా మనం 1.5 లీటర్ పచ్చిపాలు అన్నీ ఇలా వేసుకున్నాము. ఈ పాలల్లో మనం ఇప్పుడు బెల్లం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. బెల్లం మొత్తం గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం వేసుకుంటాం అందులో. ఇప్పుడు ఇలాచి పౌడర్ అనమాట, మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలాచి పౌడర్ సరిపడగా వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువైనా మళ్ళీ బాగోదు. ఇది మిరియాల పౌడరు సరిపడినంత. ఇదేమో శొంఠి పౌడరు, బాగా ఘాటు వస్తుంది చూసుకోండి. శొంఠి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు మనం జున్ను పాలు కలిపేస్తున్నాం ఇందులోనే. సో ఇవంతా మనకి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో బాగా మిక్స్ అయిపోవాలి. ఆ బెల్లము ముక్కలు ముక్కలు లేకుండా మొత్తం కరిగిపోవాలన్నమాట పాల్లో. బెల్లం అయితే బాగా కరిగిపోయింది, బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసేసుకుందాము, వేసి కలిపేసుకుందాము. షుగర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరికైనా షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, కానీ బెల్లంతోనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పటికే ఆ స్మెల్ వచ్చేస్తుంది. మీరు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు బెల్లంనే తీసుకోండి, బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది. షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో 1/2 లీటర్ జున్ను పాలకి మనము 1.5 లీటర్ నార్మల్ పాలు వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకోవాలి మనం. ఇది 5 లీటర్ కుక్కర్ అనమాట, నేను
5 లీటర్ కుక్కర్లో దీన్ని మనం స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఇలా బేస్ పెట్టేసుకోవాలి కుక్కర్లో. కింద అడుగు మనకి ఇలా ఉండాలి, హైట్ ఉండాలి కొంచెం. సో ఇలా 2 గిన్నెల్లో పెట్టుకుంటున్నాము, పెద్ద గిన్నెలో ఇంకా చిన్న గిన్నెలో. సో ఈ గిన్నె స్టాండ్లో పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇలా 5 to 6 విజిల్స్ వచ్చే వరకు స్టీమ్ కుక్ చేసుకోవాలి. కొంచెం లో సిమ్లో 5 to 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. నియర్లీ 8 to 10 విజిల్స్ వరకు ఉంచుకోవాలి మనము. సో కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాము, చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, అయిపోయింది చూసారు కదా, ఇంకా వేడి అలాగే ఉంది. ఇది మనం సర్వ్ చేసుకుని టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. సో లెట్స్ టేస్ట్ నౌ. సో టేస్ట్ చేద్దాం జున్ను. నాకు చాలా ఇష్టం జున్ను అంటే. సూపర్, చాలా రోజుల తర్వాత తింటున్నా అన్నమాట. ఈ వాటర్తో ఇలా తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మంచి డెలిషియస్ రెసిపీ అన్నమాట. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.